వ్యూహం మార్చినా చంద్రబాబు ఒడిశా ఎన్నికల్లో టీడీపీ పోటీ. జాతీయ పార్టీగా గుర్తింపున్న తెలుగుదేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది. ఏపీలో ప్రభుత్వం నడిపిస్తూనే తెలంగాణలో నిన్నటి ముందస్తు ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా 13 స్థానాలలో పోటీ చేసింది. అయితే త్వరలో జరగనున్న ఒడిశా ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి టీడీపీ సిద్ధమైంది. ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కువగా ఉండడంతో తెలుగు తమ్ముళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీడీపీ పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 50 అసెంబ్లీ స్థానాలు 5 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ఒడిశా టీడీపీ అధ్యక్షుడు రాజేష్ పుత్ర ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కోరాపుట్, నబరంగ్పూర్, బెహరంపూర్, అస్కా లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. కాగా కోరాపుట్, రాయగఢ, మల్కన్గిరి, గజపతి, గంజాం, నబరంగ్పూర్ జిల్లాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అయితే అభ్యర్థులు ఎవరన్న విషయంపై సీఎం చంద్రబాబుతో త్వరలోనే చర్చిస్తామని అన్నారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు, ఎంపీ సీట్ ఎవరికి ఇవ్వాలి అనే విషయాలపై త్వరలోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని రాజేష్ స్పష్టం చేశారు. టీడీపీ పోటీ చేయడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బీజేడీ తేల్చేసింది. మరోవైపు కాంగ్రెస్ స్పందిస్తూ టీడీపీ వల్ల ఖచ్చితంగా బీజేడీ ఓట్లు చీలుతాయని, తద్వారా తమ పార్టీకి లాభం చేకూరుతుందని వ్యాఖ్యానించింది. తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ టీడీపీ ఉంటుందని తెలుగు తమ్ముళ్లు అప్పుడప్పుడు బహిరంగ సభల్లో చెబుతూ ఉంటారు. తాజాగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా వ్యాఖ్యానించారు. ఇలా ఒడిశాలో టీడీపీ పోటీ చేయడం వల్ల జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబుకు ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.